జాగ్రత్తగా దిగు బాబాయ్. దిగుతా బాయ్. రండి 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 రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిటింగ్ ఏంటి? హీరేగా చీఫ్ గెస్ట్ బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇలాంటి పెద్దోళ్ళు పెట్టుకుని నేను చీఫ్ గెస్ట్ ఏంటి? అంతా నీదేలే బాబాయ్. పదా సార్. బాగుండదేమోనండి. బాగుంటుంది కచ్చే. నువ్వు కానీ బాబాయ్. నువ్వు మాడక. బాబాయ్ దయ వల్ల, డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను. నేను ఇప్పటి వరకు దాదాపు 150 మందిని ఎన్కౌంటర్ చేశాను. ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు 1,00,000 వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ డబ్బుతోనే ఈ స్కూల్ పెట్టాను. ఈరోజు నుంచి ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి, హాయిగా చదువుకోండి. మీలాగే నాకు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు. అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే దిక్కవ్వాలి. నీ పేరేంటి? నా పేరు జోసెఫ్ సార్. ఓ, బాగా చదువుకోవాలి. ఓకే, చదువుతాను సార్. చదువుకుని ఏమవుతావు? గంగారం అవుతాను సార్. ఓ గుడ్ గుడ్. నువ్వేమవుతావు బాబు? గంగారం అవుతాం సార్. నువ్వేమవుతావు? గంగారం అవుతాం సార్. ఏ బాబు, నువ్వేమవుతావు? గంగారం సార్. అదేంటి, అందరు గంగారం అవుతారా? అక్క నువ్వేమవుతావు? నేనా? గంగారం పెళ్ళాన అవుతా. ఏంటి, ఆర్ఫన్ స్కూల్ పనిచేశాడా? మన డబ్బెరాది రాజేష్ లేడు, చిన్నా లేడు, సలీం లేడు, తప్పిపోరాది అసలేమి. వాళ్ళని అర్జెంట్గా వేసేయాలి. ఈడు వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది. నేను ఎక్కడ 2 రోజులు పడుకోలేకపోతున్నాను. గంగారాం 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 తెగి జిందగీ ఒక జీనారాం కర్ది అసలని ఉడాదో సాలేకో. బాబోయ్, మీకు వంట చేయడం కూడా వచ్చా? ఏ, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా వచ్చినా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా. నాట్ బ్యాడ్. ఇంకేమనిపిస్తుంది నీకు? ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను. ఇది తీసుకో. మీకు టీ పెట్టడం కూడా వచ్చా? 20 నుంచి అదేగా దొబ్బించుకున్నా. 200 కూల్ డ్రింక్స్. 50 మంది పిల్లలు కూడా లేరే. పిల్లలు అనాథ పిల్లలు సార్. దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి. ఒక్కొక్కరు 3-4 వేసారు. 3 టెంట్లు ఎందుకు వేసావు? 2 వేస్తే సరిపోయేది కదా. డబ్బులు బొక్క తొక్కలో బిల్లుకి ఇంట్రోగేషన్ ఏంటి సార్? నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా? నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను. అదేదో మీరే 2 టెంట్లు 2 కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా. దానికి నేనెందుకు, ఈ పంచాయతీలు ఎందుకు? డిస్కౌంట్లు ఏం లేవా? ఇది నీ బిల్ అమౌంట్. థ్యాంక్ యూ. ఇది 15,000. ఏ 15,000? అది ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా. అంటే అది అప్పనుకున్నావా? మరి కాదా. నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా. నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు? అరే, మన గణేష్, మన పాప, మన హెల్ప్ చేసావు. మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా? ఐ హర్ట్ ఇట్. నేను ఈ మీద అలిగాను, నాకేం వద్దు. అదొక ఈవెంట్, దానికి ఒక బిల్లు. పేమెంట్ అంట పేమెంట్. నాకేం వద్దు. మిస్ అయిందిరా? అది కాదు భాయ్, ఫ్రాక్షన్ ఆఫ్. ఏ చుబ్బే,
సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు, ఏం పీకావు? తెల్లారిసరికి గంగారం ఉండకూడదు. దూరం నుంచి కాలుస్తావు, దగ్గర నుంచి కాలుస్తావు, లెఫ్ట్ నుంచి కాలుస్తావు, రైట్ నుంచి కాలుస్తావు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళే కాలుస్తావు, నాకు తెలీదు. ఏంటది? ఏంటమ్మా? గంగారం గారి ఫోటో ఇక్కడ ఎందుకుంది? దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసింది. అంటే లవ్ చేస్తున్నావా? లవ్వా? లవ్ అంటే ఏంటమ్మా? అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది. మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు? నేను రాయడం ఏంటమ్మా, ఆడే రాసుకున్నాడు. ఆడు రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది? ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పనా? ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు. మెసేజ్లు, మిస్డ్ కాల్స్ లు, ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినవన్నీ పారేశాను, ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే. నువ్వు చెప్పింది నిజమేనా? నా కళ్ళు చూసి చెప్పు, ఏం కన్నపాత సొల్లు. నా మీద డౌటా? పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా? ప్రామిస్ మా? ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. స్కూటీ ఇవ్వు. ఎక్కడయ్యా గంగారా? హలో మేడం. ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి, ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనక పడ్డావు? లవ్ గివ్వు అంటూ తిరుగుతున్నావంట, లవ్ లెటర్స్ రాస్తావా, మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు, చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు, ఒకసారి మీ కూతురు తీస్తారండి, నన్ను పళ్ళు రాలగొట్టాలను. ఏంటి నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా ఏంటి, నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు అరుంధతి. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనే మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా, దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి, బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా బాబు. డజన్ బనానాస్ ఎంత? 100. అరే ఏంటయ్యా, ఈ టైంలో కూడా ఈ రేటా? టైంతో పని ఏముందమ్మా రేట్లకి. చూడు, నాకైతే కొనే ఉద్దేశం లేదు, నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను. ఓకే, జరిగింది ఏదో జరిగింది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకింకా కోపం తగ్గలేదంటే ఈ చంపు మీద కూడా కొట్టు. కొట్టు, ఐ హావ్ నో ప్రాబ్లం, కొట్టు. కొట్టవయ్యా, మళ్ళీ కొడతావని నేను ప్రిపేర్ అవ్వలేదు. అదేంటి నాకు అలా కొట్టేసా? నేనేదో సరదా అన్నాను కదా. సరదా? మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది, బాంబు పెట్టి పేల్చిద్దంట. ఏంటి రోజు నేను వెంట పడుతున్నానా? నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను, రోజు కొట్టినా నేను నీకు? అది కాదు, నా బుక్ లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేసాను. తోసేస్తావు? ఎందుకు తోసావు నువ్వు? అరే నీ ఫోటో నా బుక్ లో ఎందుకు ఉందని అడగవే, అలా బ్లాంక్ గా చూస్తావేంటి? అడుగు ఆస్గంగా. లవ్ చేస్తున్నావు నన్ను? మరి కాదా? నేను లవ్ చేయట్లా. అరే వెంటనే నువ్వు చెప్పేస్తావేంటి? చెప్తుంది ఎవరు? పవిత్ర. తొక్కలో పవిత్ర అయితే ఏంటి? గంగా నీకు అర్థం కావట్లేదు, నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, అది చిన్న విషయం కాదు. అసలు పెళ్ళే వద్దనుకున్నాను. నేను నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా? అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా?
మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసేలా చూడాలనుకుంటుందంట. నాకు తెరిసే అవ్వాలని లేదు. మరి మదర్ అవ్వాలనుంది. ఈ మొక్కలు మీ అమ్మ దగ్గర చెప్పు, శుభ్రంగా పెళ్లి చేస్తుంది. అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కానొచ్చు. అప్పుడు మదర్ ఏం కర్మ, గ్రాండ్ మదర్ కూడా అవచ్చు. అలా దిక్కులు చూస్తావేంటి? వచ్చి సారీ చెప్పి బతిమాలొచ్చు కదా. సారీ కావాలా? చేయాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి ఉట్టా సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి? ఇవన్నీ అనవసరం. ఒక్కటే ఆన్సర్, సే ఎస్ ఆర్ నో. నో. ఏ కళ్ళు ఏంటి అలా చెప్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీకనవసరం. ఏం తాగుతున్నావు? సింగిల్ మాల్ట్ విస్కీ. ఎందుకు? మర్చిపోడాను. నేను తాగి అతను మర్చిపోవాలనుకుంటున్నాను. నీకు ఓకేనా? పవిత్ర డన్. ఇవ్వు. కొంపతి తాగేసిద్దండి. ఏం తాగుతున్నావు తెలుసా నీకు? అమ్మని తాగి పడుతుంది. వెయిట్ ఎక్కని. Hold on. Thanks, boss. Okay. పరిగ్రాగి రోగా. ఇది పరిగ్రాగి తాగితే ఇంతే. ఏడు కూడా ఇవ్వే. చాలు చాలు పడుకో. కొడతావరా? రే చెక్కర అబ్జా తు జా రే. హా సార్. హాయ్. నామ్ క్యా హై? చాందిని. చాందిని. అన్నా ఇక్కడొకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు. అడ్రస్ చెప్తాను రాసుకో. ఒక్కటనే ఉంటుంది. అట్టకండి రా. పడుకున్నా అతలు కొట్ట. అరెస్ట్ సార్. ఒక్క నిమిషం. ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్. దేనికి? అర్జెంటుగా వేసేయాలి. ఏం అక్కర్లేదు. అరెస్ట్ చేయి. ఏంటి అరెస్ట్ చేసేది? ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా? ఏ రెండు బుల్లెట్లు ఇవ్వయా? ఏ ఇవ్వకు. ఏంటి ఇప్పుడు నువ్వు తల్వార్ను చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా?
అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి. అక్కడ నీకు పిచ్చ కిందా సార్? మీటింగ్లు పెట్టకండి సార్, ఏ సైన్ సార్? డు యు నో హూ ఐ అరెస్ట్ చేయండి. ఎవడు చెప్పాడా ఇది? మన ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడు? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు. తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం. టైంకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఈయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక్కడున్నాడు ఖలీద్, వాడు గన్ నాకు దొరకాలి. ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి. తల్వార్ కి సంబంధించిన మనుషులు దాదాపు 12 మంది. చూపించే లైవ్ చాలు, పంపించండి. హలో వెళ్ళండి. సార్ సాటిలైట్ ఫోన్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారావు, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని వింటావని. ఏంట్రా టీవీలో వాగుతున్నావు? నన్ను తల్వార్ అనుకున్నావా? ఖలీద్, ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ వి. నువ్వేంట్రా పీకేది? మార్దుంగ సాలా, సబ్బంద్ కర్కే బేటో. కాస్టున్న కొడకల్లారా, నేను తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా? మరెందు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా? విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను. ఎవడీ చేస్తారా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలపోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. ఏరేస్తా ఒక్కొక్కడిని, నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. ఏయ్, నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడినే, దమ్ముంటే చంపుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు. నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు, అది మర్చిపోతున్నావు. నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు. నా గన్ తిక్కలేస్తే అందరినీ లేపేస్తా. ఏ, ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా? ఈ డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్ ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు. $1,000 ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గని పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా? అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే చేస్తున్నావు అని. ఇండియాలో డైలీ పెరిగి తగ్గుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవ్వడికి తెలియదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ల మీద ఎన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కాకుండా నీ అబ్బ పైరసీ ఒకటి. అమెరికా వెళ్లే ప్రతి హిందీ సినిమా ప్రింట్లను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి 30 దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు. ఏయ్, పాకిస్తాన్ లో అందరు హిందీ సినిమాలే చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా? లేదు. అక్కడ డివిడీలే కాదు, స్ట్రైట్ గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి దొప్పుతున్నారు. కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహాల్. దాన్ని ముక్బూల్ గారు మెయింటైన్ చేస్తుంటాడు. నా గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకుని బయలుదేరతా, ఏ టు జెడ్ లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుట్టావరా? 5ా 10ా 15ా? నేనెంతమందిని చంపాడా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావరా? పైన ఉన్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోంగాని పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అది కాదు భాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి పే? మొత్తానికి వీడు భయపెట్టాడు సార్. బాక్స్ మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదురా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా? నువ్వు నాకు వార్నింగ్ లేటం, నేను నీకు వార్నింగ్ లేటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి.